సెప్టెంబర్ 15న విజయవాడలో జరుగు అగ్రిగోల్డ్ బాధితుల సింహకర్జన సభను జయప్రదం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా బాసూరు గ్రామంలో బాధిత సంఘం నాయకులు బేహారి బంగారి ఆధ్వర్యంలో కరపత్రం పంచి ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆగస్టు 5వ తేదీన స్థానిక ఖాతాదారుడు గుండె పోటుతో మరణించిన బేహారా వెంకటి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం గ్రామంలో అగ్రిగోల్డ్ బాధితులతో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఈవి నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని అందుకే ఇలాంటి మరణాలు జరుగుతున్నాయని తెలిపారు. బాధితులు ధైర్యంగా కలిసికట్టుగా ఉద్యమించాలని చలో విజయవాడ కరపత్రం ఇచ్చి పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు మాట ఇచ్చిన ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం బాసూరు గ్రామంలో గ్రామాల్లో చలో విజయవాడ జయప్రదం చేయమని చెప్పేసి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫున జరిగింది. ఎందుకంటే ఈ గ్రామంలో మరి బేహారా వెంకట నాయన ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మంచి ఆరోగ్యకరమైన వ్యక్తి తెలిపారు. ఇప్పుడు ఆ గ్రామ పెద్దలు సుదీర్ఘకాలం పాటు రాజకీయ నాయకులుగా పనిచేస్తున్నారు నాయుడిగా చెప్పున్నారు. వారు మానసికంగా ఒత్తిడి గురై గౌరవప్రదంగా బ్రతుకుతున్న వాళ్ళు ఈ అగ్రిగోల్డ్ బాధితుల తరఫున అనేక మంది దగ్గర వారి మీద నమ్మకంతో విశ్వాసంతో డబ్బులు కడితే ఈ ప్రభుత్వం తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలిసినవే. ఈనాటికి ఇవ్వకపోవడంతో ఒత్తిడి పెరిగి ఆయన గుండెపోటుతో మరణించారు. ఇలాంటి మరణాలను ఆపాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం గతంలో ఏదిచ్చిన హామీ ఉందో హామీని అమలు చేయాలని కోరుతూ మరి ఈ నెల 15వ తేదీన వచ్చే నెల 15వ తేదీన సెప్టెంబర్ 15వ తేదీన